నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? మీ కృష్ణారెడ్డి కొప్పల. ఏం చేస్తుండ్రు అన్న? మేము మెక్డోలో చేస్తుంటాం. మీ ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ? ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. ఎట్లుంది అభివృద్ధి? సుభాష్ దోపిడిగా ఆడాడు, ఏం పనులు లేవు. ఎందుకు వస్తుండు పోతుండు అంతే. ఆ కార్యకర్తలను చూసుకుంటాడు, వాళ్ళ పార్టీలోనే మోసుకుంటాడు, వేరే వాళ్ళకి లేదు. ఏమి అభివృద్ధి చేయలేదు ఇక్కడ? అభివృద్ధి ఏం లేదు. ఈ మెయిన్ రోడ్ పట్టిపో మొత్తం రోజు పిల్లలు నడవనికి రాదు, పెద్దలకు నడవనికి రాదు, మొత్తం గలీజు నీళ్లు, అంతా డ్రైనేజ్ బొంగుడు. ఏమన్నా దావతులకు వచ్చుడు, దావతులు పోడు తప్ప ఆయన వేరే పని చేసింది అయితే ఏమనిపిస్తలేదు మాకు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకే అవి లబ్ధిదారులు పొందుతారు అంతే, మిగతా వాళ్ళకి ఏం లేదు. వాటర్ తాగనీ ఇది ఏ తాగనికి లేవు ఏమైనా. అప్పుడు దేవేంద్ర గౌడ్ చేసిన పనులే కానీ ఇప్పటి వరకు కొత్త పనులు అయితే ఏమి అనిపిస్తలేవు మాకు. ఒక మోరి ఒకటి చేసిండు అక్కడ, మోరి కూడా ప్రవీణ్ రెడ్డి చేసినానే పుకార్ వెళ్తుంది. ఎమ్మెల్యే చేసినాను అయితే ఏమి వెళ్తారు. పరమేశ్వర రెడ్డి చేసిండు కష్టపడి అని పబ్లిక్ అంటుంది. ఇక్కడ ఇప్పుడు టికెట్ ఈయనకిచ్చారు కదా బిఎల్. అవునా? టీఆర్ఎస్ నుండి? టీఆర్ఎస్ నుంచి బండారు లక్ష్మారెడ్డికి ఇచ్చారు. ఎట్లా ఉంటుంది, గెలిచాడా మరి? పర్వాలేదు కానీ ఇద్దరిగా రెండు కళ్ళు అయిపోయినాయి. మేము రెడ్డిస్ కాబట్టి రెండు కళ్ళు కాబట్టి ఏ కన్నుకి వేయాలనేది మేము ఆలోచనలో పడ్డాం అంతే. వాళ్ళ ఇద్దరి మధ్యన ప్రభాకర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వచ్చింది అనుకో, ఎన్విఎస్ ప్రభాకర్ ఇద్దరికి వేయకుండా ఆయనకి ఇస్తాం. కాంగ్రెస్ నుంచి పరమేశ్వర రెడ్డి? మేము ఇద్దరిలో ఒకరికి వేయలేను, నేనైతే వేరే వాళ్ళది కాదు కానీ నేను మాత్రం ఆ ఇద్దరు నా మనసులే కాబట్టి ఇద్దరికి నేను వేయలేను. ఎన్విఎస్ ప్రభాకర్ ఉన్నా ఇంకా బీజేపీ నుంచి ఎవడున్నా వేసి గెలిపిస్తాం. సీఎం కావాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకు? ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఈయన రెండుసార్లు ఇచ్చినాం కదా, రెండుసార్లు ఇస్తే ఏమవుతుందో. మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు కానీ కొత్త వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎక్కువ మాట్లాడడం తీసి పక్కకు పెడుతుండు, ఎక్కువ మాట్లాడిన వాళ్ళని తీసి పక్కకు పెడుతుండు. కాంగ్రెస్ బీజేపీ అని, బీజేపీ ఒకటే అని అవన్నీ డూబ్ అదంతా ఏం లేదు. ఎవరు దమ్ముంటే వాళ్ళు గెలుస్తారు, క్యాండిడేట్ బట్టి గెలుస్తారు ఈసారి అంతేగాని పార్టీ ఫీలింగ్లు ఎవ్వాలి గెలవాలి. కేంద్రంలో మోడీ సాబ్ రావాలి. ఎందుకు? ఇక ఆయన పనులు కొన్ని బాగా అనిపించినాయి మాకు. ఏం ఏం బాగా అనిపించినాయి? ఇక ఎక్కువ చెప్పలేము, కొన్ని పనులు కానీ అప్పటికన్నా ఇప్పటికి పబ్లిక్లో తెలుగు ఉంది, కొన్ని పనులు మంచివి చేసింది.